షూటింగ్ లొకేషన్ కి మీరున్న ప్లేస్ కి 2 అవర్స్ జర్నీ పడుతుంది అంట కదా. ఓ అమ్మ, చాలా జర్నీలోనే వెళ్ళిపోవాలి మేము. మేము ఉండే ప్లేస్ కుని వెళ్ళేది అడవిలోకి. ఎర్లీ మార్నింగ్ 5 లొకేషన్ లో ఉండాలంటే మీరు 2కో లాగాలి. 2కి లాగాలంటే ఎప్పుడు పడుకోవాలి, ఎప్పుడు తినాలి. సో చెప్పారు మేడం, సినిమాకి సంబంధించిన వాళ్ళు చాలా కష్టాలు చెప్పారు. సో 50% సెట్, 50% అడవిలో చేసాము. అంటే ఎలా ఉంటారు బన్నీ గారు సెట్ లో, ఎలా ఉంటారు అందరితో? చాలా సరదాగా ఉంటారని విన్నాను. సో మీకు బాగుంటారండి. యాక్చువల్గా చెప్పా కదా, సెట్ లో అంటే అప్పటి వరకు బాగుంటారు. షార్ట్ ఇంకా స్టడీ రెడీ అవుతుంది అనగా అసలు యాక్షన్ కాదు. అసలు మోస్ట్లీ షూటింగ్కి వచ్చిన తర్వాత ఎక్కువసేపు ఎక్కువ బయట అవుటర్స్ గురించి అసలు ఆలోచించరు. ఓన్లీ క్యారెక్టర్ గురించి, తను చేసే విధానము, దాని గురించే టాపిక్, ఇంకా వేరే ఏముండదు. పర్సన్స్ గురించి ఇంకేం, పర్సన్స్ ఏముండదు. అంటే సో మారేడు మిల్లి అటు సైడ్ వెళ్ళినప్పుడు ఫ్యాన్స్ రావటం, యాక్చువల్గా మారేడు మిల్లు టైంలో నేను అల్లు సార్తో చేయలేదు. ఓకే, మారేడు మిల్లులో మాది కాంబినేషన్ ఏం లేదు. మాదంతా ఇక్కడ ఇటు సైడ్ జరిగింది. మన హైదరాబాద్ నుంచి ఒక 50-60 కిలోమీటర్స్ ఒకటి అటు కేరళ సైడ్ అటు వెళ్ళాం కదా, అటు సైడు సార్ది స్టూడియో అట్లా. కానీ అదే మాకు మా షార్ట్లు వచ్చేసి ఆ టైంలో ఎంతో బాగా ఎండలండి, భయంకరమైన ఎండలు. నైట్ షూట్లు జరిగేటివి, మ్యారేజ్ సీక్వెన్స్ ఇవన్నీ కూడా. సో అంటే ఇన్ని రోజులు ఈ ప్రయాణంలో పుష్పకి సంబంధించి ఏదైనా మర్చిపోలేని? లాస్ట్ రోజు నాకు మంచి కాంప్లిమెంట్, నేను చెప్పాను కదా మాకు ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు పిల్లలు యూఎస్లో ఉంటారు. కానీ ఆ ఎఫెక్షన్, లవ్ ఎఫెక్షన్ అంతా కూడా నాకు నా ఇద్దరు పిల్లలతోనే ఎక్కువ. ఆడపిల్లలు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇద్దరితోనే ఉంటుంది. నాకు మగపిల్లలు లేరు. నాకు ఎప్పుడు మగపిల్లలు లేరని గాడ్ ప్రామిస్ భావం మీద మగపిల్లలు లేరని ఆలోచన ఎప్పుడు లేదు. నాకు కావాలి మగపిల్లలు ఇలా ఉండాలని నాకు అసలు లేదు. కానీ వెరీ ఫస్ట్ టైం నేను ఈ బన్నీ గారితో సినిమా షూటింగ్ అయిన తర్వాత ఫస్ట్ రోజు అబ్బాయి నన్ను చూసిన ఒక ప్యాంపరింగ్, ఒక సపోర్ట్, అలా చేయి పట్టుకున్నప్పుడు కానీ ఇట్లా కూర్చున్నప్పుడు నీకెందుకు నేను ఉన్నానని ఆ అబ్బాయి కళ్ళతో చూసే విధానము, అలా జర్నీలో నేను బరస్ట్ అయిపోయాను. నాకు కొడుకు ఉంటే నన్ను ఇంత బాగా చూసుకునేవాడేమో, ఈ కొడుకు ఎఫెక్షన్ ఇలాగే ఉంటుందేమో. అంటే ఆడపిల్లలు ఓకే, ఆడపిల్లలు ఎందుకంటే నాకున్న ఆడపిల్లలు, నేను ఒక ఆడపిల్లని, కానీ ఒక కొడుకు ప్రేమ ఇంత బాగుంటుందా అని అనిపించింది. నాకు ఒక కొడుకు ఉంటే బాగుండు అనిపించింది. అదే మాట నేను అంతసార్తో చెప్పాను లాస్ట్ రోజు. ఎలా రియాక్ట్ అయ్యారమ్మా? అసలు ఇట్లా దగ్గర తీసుకొని వద్దా, అసలు ఎందుకమ్మా అలా అయ్యో అయ్యో అని చెప్పేసి లిటిల్గా సారికి చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇప్పుడు మాట్లాడుతున్నా కూడా మీ కళ్ళల్లో ఒక తెలియదు. నాకు నిజంగా కొడుకుంటే బాగుండు అనిపించింది. అంటే ఒక ధైర్యం ఉంటుంది కొడుకుంటే. ఓకే, కొడుకులు మన తల్లులందరికీ దండం అనమాట. నన్ను పెంచుకోండా, బంగారం లాగా పెంచుకోవచ్చు. అసలు ధైర్యం వేరేండి, కొడుకుంటే మా జీవితం అది వేరే విషయం. అల్లు అర్జున్ గారి కొడుకుంటే తన అమ్మ జీవితం వేరే విషయం. ఇదో తమలేని గుర్తుపెట్టుకోండి. తగ్గేదేలే కొడుకుంటే, తగ్గేదేలే. ఓకే.